వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామకృష్ణం రాజు త్వరలో తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. రాజీనామా అనంతరం అదే నియోజకవర్గం నుంచి రాజధాని అమరావతి నినాదంతో తిరిగి ఉప ఎన్నికలో పోటీ చేస్తానని కూడా ప్రకటించారు. వైసీపీ నేతలకు ఫిబ్రవరి 5వ తేదీ వరకు టైం ఇస్తున్నానని, దమ్ముంటే తనపై అనర్హత వేటు వేయాలని సవాల్ విసిరారు. తన రాజీనామా అనంతరం వచ్చే ఉప ఎన్నికలో మళ్లీ పోటీ చేస్తానని ప్రకటించిన రఘురామ ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారని మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం ఆయన టీడీపీ, బీజేపీ, జనసేనకు అనుకూలంగానే ఉన్నారు. కేంద్రంలో బీజేపీ పెద్దలతోనూ, ఇక్కడ చంద్రబాబు, పవన్ కళ్యాణ్తోనూ రఘురామకు సత్సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఏ పార్టీలో చేరతారో ఇంకా చెప్పలేదు. అయితే ఏపీసీఐడి అధికారులు హైదరాబాద్లోని రఘురామ ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడిన మాటలను విశ్లేషిస్తే ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. తాను పవన్ కళ్యాణ్ అభిమానిని అని, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడిని అంటూ అత్తారింటికి దారేది సినిమా డైలాగులు కూడా చెప్పారు. ఈ మాటలను బట్టి చూస్తే త్వరలో ఆయన జనసేనలో చేరతారేమో అని భావిస్తున్నారు. ఎలాగూ జనసేన, బీజేపీ పొత్తు కొనసాగుతోంది. ఇప్పుడు తాను జనసేనలో చేరితే కేంద్రం నుంచి బీజేపీ పెద్దల సహకారం ఉంటుంది. ఈ మధ్య రఘురామ తరచుగా తనది హిందూ మతం, జగన్ క్రిస్టియన్ అనే విషయాన్ని కూడా ఉద్దేశపూర్వకంగా ప్రస్తావిస్తున్నారు. బీజేపీకి కావాల్సింది ఇదే కాబట్టి బీజేపీ శ్రేణులు రఘురామకు తప్పకుండా మద్దతిస్తాయి. జగన్ని ఓడించడమే తన ఏకైక కర్తవ్యం కాబట్టి చంద్రబాబు కూడా రఘురామకు బహిరంగంగానే మద్దతు పలికే అవకాశం లేకపోలేదు. ఇక డబ్బుకు కొదవలేదు కాబట్టి జగన్ మీద కసితో ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టడానికి రఘురామ బ్యాచ్ సిద్ధంగా ఉంది. మరోవైపు అధికార పార్టీ కూడా RRR ను ఓడించేందుకు సర్వశక్తులు ధారపోస్తోంది. దాంతో నర్సాపురం నియోజకవర్గం మరో హుజూరాబాద్ కాబోతుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.